ఆపదలో ఉన్న వారికి ఆపన హస్తం అందించే చెయ్యి అతనిదే. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యత అతనిదే. అతను అలుపెరుగని బాటసారి, కరడు కట్టిన నేరస్తుల పట్ల సింహస్వప్నం అతనే, అమాయకుల ఆశ్రయదుర్గం అతనే. అతను మన ప్రక్కనుంటే కొండంత అండ, అతను మన ఎదురుగా ఉంటే గుండెంతా గుగులే. అతను సమాజం పట్ల బాధ్యత గల తండ్రి, జాగ్రత్త వహించే అన్న, క్షేమాన్ని కోరే ఓ తల్లి, ఆప్యాయత కురిపించే ఓ చెల్లి, అతను స్నేహశీలి. బాహ్య శత్రువుల బారి నుండి కాపాడే రక్షణ కోట జవానైతే, అంతర్గత సంఘ విద్రోహ శక్తుల నుండి అనుక్షణం కంటికి రెప్పలా కాపాడే కనిపించని దైవం అతనే. అతని గురించి నటుడు సాయి కుమార్ మాటల్లో చెప్పాలంటే, కనిపించే మూడు సింహాలు చట్టానికి, ధర్మానికి, న్యాయానికి ప్రతిరూపాలైతే, కనిపించిన నాలుగో సింహమే పోలీస్. సృష్టిలో అందరూ సమానంగానే పుడతారట, కాని వారిలో కొంతమంది అదృష్టవంతులకే సమాజంలో శాంతి భద్రతలను సంరక్షించే బాధ్యత అప్పగించబడుతుందట. అలాంటి అదృష్టవంతులే మన రక్షక భటులు, మన పోలీసులు. వీరిలో కొందరు తమ విధి నిర్వహణలో నిమగ్నమై ఉన్నప్పుడు, కొంతమంది అంతర్గత అప్రజాస్వామిక శత్రువులతో పోరాటం చేస్తూ అసువులు బాపి అమరులైనారు. అలాంటి అమరులైన పోలీసుల సంస్మరణార్థం జరుపుకుంటున్న పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శాంతి భద్రతల పరిరక్షణ, పోలీసులు ప్రజల మధ్య సుహృద్భావ నిర్మాణాత్మక భాగస్వామ్యం అన్న అంశంపై ఈరోజు జరుగుతున్న ఈ సమావేశానికి విచ్చేసిన అతిథులు, ఆహ్వానితులందరికీ మిక్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ తరఫున స్వాగతం, సుస్వాగతం. అంతర్గతంగా ఉండేసరికి పోలీస్ ఫోర్స్ యూజ్ చేస్తాం. అలాంటి పోలీస్ ఫోర్స్ యూజ్ చేసినప్పుడు మనకి ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరము దేశంలో ఏదో ఒక రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఈ పోలీస్ ఫోర్స్ లో ఉన్న వాళ్ళు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. కానీ అందరి వివరాలు అందరికీ, మనందరికీ కూడా తెలియరావు. కానీ దాంట్లో మనకి ముఖ్యంగా మనకు తెలిసిన వాటిలో మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఫస్ట్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఫస్ట్ అలాంటి దాంట్లో చనిపోయింది. ఎవరు పేరు? కేఎస్ వ్యాస్ గారు. వ్యాస్ గారు ఆయన అప్పుడు గ్రేహౌండ్స్ అని చెప్పి పోలీసులో ఒక వింగ్ ఉంటుంది, ఆ వింగ్కి ఇన్ఛార్జ్గా ఉన్నారు. అంటే ఎవరైనా సరే ఒక వింగ్కి ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు బాధ్యత కలవాడు ఉన్నప్పుడు దాంట్లో రిజల్ట్ కూడా అంత చక్కగానే వస్తుంది. ఆయన అసలు గ్రేహౌండ్స్ అన్న దాన్ని ఒక యూనిట్ని స్థాపించి దాని ద్వారా మన స్టేట్లో నక్సలిజం పీక్కి వెళ్ళిపోయిందన్నమాట. అది ఎంత అంటే ఇంకా అసలు వాళ్ళు ఏమంటే అది చేసే స్థితికి వెళ్ళిన స్థితి నుండి వాళ్ళని అదుపులో చేయడానికి ఈయన ఒక యూనిట్ని స్థాపించి ఆ యూనిట్లో ఎంతో కఠోరమైంది, అంటే సైన్యానికి ఇచ్చే శిక్షణ లాంటి శిక్షణ ఇప్పించి వాళ్ళందరినీ, వాళ్ళ ట్యాక్టిక్స్ ఉంటాయి, కొన్ని రకాల యుద్ధ ఎత్తుగడలు ఉంటాయి, ఆ ఎత్తుగడల ప్రకారం వాళ్ళందరినీ కూడా కంట్రోల్లో తీసుకొచ్చేసరికి అది మొత్తం నక్సలైట్లకి కంటగింపుగా మారింది. కంటెంపుగా మారి ఆయన లాల్ బహదూర్ స్టేడియంలో హైదరాబాద్లో మార్నింగ్ వాకింగ్ కి వెళ్తుండగా వాళ్ళు నక్సలైట్లో ఆయన మీద డైరెక్ట్గా కాల్పులు జరిపి ఆయన చంపేశారు. అది మొదటి ఇష్యూ మనకి. కేఎస్ వ్యాస్ గారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ని వాళ్ళంటే ఆయన కనుక ఇంకా అలాగే కంటిన్యూ అయినట్లయితే వీళ్ళందరికీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి, అంటే వాళ్ళు చేసేది మంచి అని వాళ్ళు అనుకుంటున్నారు తప్ప కానీ ప్రజలెవరు కూడా హర్షించేది కాదు. అయినప్పుడు అది తెలుసుకోరు వాళ్ళు, తెలుసుకోరు వాళ్ళకు అడ్డుగా ఉన్నారన్న ఉద్దేశం మీద ఆయన కేఎస్ వ్యాస్ గారిని ఫస్ట్ ఆయన చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ ఉమేష్ చంద్ర గారు. ఉమేష్ చంద్ర గారు ఆయన అతి చిన్న వయసు, ఇంకా కేఎస్ వ్యాస్ గారు అయినా 40s లో ఉన్నారు కానీ ఈయన ఇంకా 20s చేంజ్ తర్వాత యంగ్ ఐపీఎస్ ఆఫీసర్. ఆయన గురించి చెప్పుకుంటే అసలు మనందరికీ రోమాలు నిక్కపరుచుకుంటాయి. ఎందుకంటే ఆయన ఎవరైనా సరే ఒక జిల్లాకి ఆఫీసర్గా వచ్చారంటే చేస్తారు, వెళ్తారు, ఆయన టైంలో ఏదో
ఒక మంచి చేసినప్పుడు ఏదో మంచి చేశారు అని చెప్పి మాట్లాడుకుంటారు. నాలుగో రోజు మళ్ళీ ఏదో చిన్నది ఏదైనా జరిగినప్పుడు మర్చిపోతారు. వెళుతున్నారంటే ట్రాన్స్ఫర్ అయితే కొత్త ఎవరు వస్తున్నారులే అని చెప్పి అనుకుంటారు. కానీ ఈయన కడప జిల్లా ఎస్పీగా చేసినప్పటికీ, చిన్న వయసులో కరీంనగర్ జిల్లా ఎస్పీగా చేసినప్పటికీ ఈయన జిల్లా నుంచి ట్రాన్స్ఫర్ అవుతున్నారని అంటే ప్రజలైతే ఈయన ఇంకా కొద్ది కాలం పాటు కాదు, ఇంక మాకు ఇక్కడే ఉంచేయండి, మాకు ఎస్పీగా ఇక్కడే ఉంచేయండి, ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయొద్దని చెప్పి మిగతా ఇప్పుడు యాజిస్ట్రేషన్ ప్రోగ్రాంలో మీకు రోడ్డు మీద రాస్తారు ఒకళ్ళు యాజిస్ట్రేషన్లు చేస్తారు తీసారా అట్లా చేశారు. అది కొన్ని ఒక చోట అంటే కొన్ని ఏదో అక్కడ ఏదో ఆయనకి వాళ్ళకి ఏదో నచ్చారు చేశారని అనుకోవచ్చు. అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ఆయన కరీంనగర్ వెళితే కరీంనగర్లో కూడా అదే పరిస్థితి. ఇది నేను ప్రజల వైపు నుంచి చెప్పింది. ప్రజల వైపు నుంచే కాకుండా ఫోర్స్లో కూడా, అంటే ఆయన చేసినవన్నీ ముక్కు సూటిగా చక్కగా ప్రజలందరికీ, ప్రజలు ఏ విషయాల్లో ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులకి కారణమైన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటూ వాళ్ళ వల్ల ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయటం వల్ల ప్రజలకి, ఆ తర్వాత ఫోర్స్లో కూడా అంటే పనిచేస్తున్న కింద పనిచేస్తున్న పోలీస్ ఫోర్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మనము కరెక్ట్గా మన పని మనం చేయడానికి అవకాశం ఇస్తున్నారు ఈ అధికారి. కాబట్టి ఇలాంటి అధికారం ఉన్నట్లయితే కనుక మనకి మంచి పేరు వస్తుందన్నదే పోలీస్ ఫోర్స్లోనూ వచ్చి అందరూ కలిసి ఈ ఆఫీసర్ ఇక్కడి నుంచి వెళ్ళకూడదు, ఈయన మాకే ఉండాలి అని చెప్పి యాజిస్ట్రేషన్ చేసిన అంత పేరు తెచ్చుకుని చిన్న వయసులో ఉన్న ఆయన హైదరాబాద్లో మన ఏఎస్ నగర్ జంక్షన్ దగ్గర ఆయన క్రాస్ చేస్తుండగా ట్రాఫిక్లో మార్నింగ్ 10:30 టైంలో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగినప్పుడు అక్కడ కూడా ఆయన కాల్చి చంపేశారు. ఇప్పుడు కూడా మీరు హైదరాబాద్ ఏఎస్ నగర్ జంక్షన్ వెళ్తే ఆయన ఉమేష్ చంద్ర గారిది స్టాచ్యూ ఉంటుంది అక్కడ పెట్టారు, అది అలాంటి ఆయన. ఆ తర్వాత ఇంకొకళ్ళు మీకు మనంతా మన కృష్ణా జిల్లాలో నూజివీడులో ఏఎస్పి చేశారు పరదేశ నాయుడు, అప్పుడు 1990 ఆ టైంలో ఆయన కూడా అటువైపు మళ్ళీ కరీంనగర్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్లో ఎస్పీగా ఉన్నప్పుడు ఆయన కూడా ఈ నక్సలైట్లు అణచివేత కార్యక్రమంలో కొంచెం చురుగ్గా పాల్గొనేసరికి ఆయన కూడా బాంబు మన కింద రోడ్డు మీద ఇది పెట్టి బాంబు పెట్టి బ్లాస్ట్ చేసి ఆయన్ని చంపేశారు. అంటే ఇంతమంది, అంటే మీరు చూడొచ్చు ఇప్పుడు మామూలుగా కంఫర్ట్గా చదువుకున్నారు, ఒక హోదాలో ఉన్నారు, వాళ్ళ ప్రాణాలను కూడా ప్రజలకి ఎవరైతే చెడు చేస్తున్నారో వీళ్ళ వల్ల నష్టం ఉంటుందని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళ యొక్క కార్యక్రమాలని కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తే వీళ్ళ ప్రాణాలే కోల్పోవాల్సి వచ్చింది. వీళ్ళే కాదు, మనకి ఇంకా చెప్పుకోవాలంటే తర్వాత బలిమెల అని చెప్పి మనకి విశాఖపట్నం జిల్లాలో అప్పర్ సీలియర్ దగ్గరగా ఒకటి మన ఈ గ్రేనైట్ ఫోర్స్ అంతా కూడా అవతల వైపు నక్సలైట్ల దీని ఆపరేషన్ అంటే వాళ్ళని తోటి అక్కడ ఉన్నారన్న విషయం మీద వెళ్ళి తిరిగి వస్తుండగా అది కూడా ముందు చంపేస్తే దాదాపు 50-50 మంది ఒక్కసారిగా చనిపోయారు. అలాంటి బోట్ని ముంచి చంపేశారు. అలాంటి దాంట్లో మనకి ఇక్కడ మన నందిగాం దగ్గరలో ఓ మాధవరెడ్డి అని ఉన్నారు సార్, అతను రేపు 24వ తారీఖున మనం మళ్ళీ అక్కడ చిన్న ప్రోగ్రామ్ ఆ ఊళ్ళో అరేంజ్ చేస్తాం సార్. అదే కాకుండా తర్వాత ఈ మనకి బిఎస్ఎఫ్ ఫోర్స్లో ఒక ఆయన చేస్తూ ఈరోజు సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయబడిన సభ. మరి ప్రతి మనిషి ప్రతి మానవుడు కూడా ఏదో ఒక వృత్తిని ఎన్నుకోవాల్సి వస్తుంది. అతని కోసం తన మనవుడు వృత్తులు మాత్రం చాలా ముఖ్యమే, వైద్య వృత్తి, పోలీసు వృత్తి మరియు ఉపాధ్యాయుడు. వైద్యుడు ప్రాణం పోస్తాడు, మరి పోలీసులు రక్షిస్తున్నాడు, నేను అందరినీ తయారు చేస్తాడు ఉపాధ్యాయుడు. కనుక ఈ మూడు వృత్తుల్లో కూడా ఈ పోలీసు వృత్తి సేవా దృక్పథం కలది, ఉత్కృష్టమైనది, ఉన్నతమైనది, అపాయంతో కూడింది. అయినా అటువంటి వృత్తి ఎందుకన్నందుకు పోలీసు అధికారులు నేను ఎంతో అభినందిస్తున్నాను. సరే, వృత్తిలో ఎన్నో ఇబ్బందులు ఉంటున్నాయి. అనేక రకమైన ఒత్తిడిలో ఉండి మన అధికారి గారు మనోమూర్తి గారు దాకా చెప్పారు, కొన్ని అవలంబించాల్సి వస్తుంది. నేరస్తులు పట్టుకోవడంలో కానీ న్యాయ నిరూపణలో కానీ ఎన్నో ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొన్నారు. ఒక వర్కింగ్ అవర్స్ ఉండవు, పండుగలు పత్రాలు ఉండవు, ఏమీ ఉండవు. ఇదరకు
సెలవులు కూడా ఉండేవి కాదు. వాళ్ళు ఎంతో మన కోసం తన మాన ప్రాణ రక్షణ కోసం ఎంతో కృషి చేస్తున్నారు. ఉదాహరణ ఒక నేరస్తుడు ఉన్నాడు అనుకోండి, స్టేషన్లో కూర్చోబెట్టిన ఆయన నువ్వు దొంగతనం చేసావా, నిజం చెప్పిన ఆయనకి బెత్తన అడిగితే చెప్తారా? వాళ్ళ పద్ధతులు వాళ్ళు ఉపయోగించి ఏదో నేరం నిరూపించడానికి చేస్తుంటారు. అయితే ఎన్నో ఒత్తిడులు తట్టుకోవాల్సి వస్తుంది అక్కడ నేర నిరూపణ పిలవగానే మళ్ళీ రాజకీయ నాయకులు నుంచి పోలీసు అతను ఒత్తిడి ఎన్నో ఒత్తిడులు ఎత్తుకుని ఉంటాయి. అయితే వారిని చట్టం ప్రకారం న్యాయం ప్రకారం పోవాలని ఇక్కడ ఎస్ఐ గారికి తేయ గారికి అలాగే ఎలక్ట్రానిక్స్ మీ అందరికీ అమరవీర దినోత్సవం సందర్భంగా ఈరోజు అమరవీరులు స్మరించుకోవడంతో పాటు గత కొన్ని నెలల క్రితం బోర్డర్లో చనిపోయిన జవాన్లకి అమరవీరులకి ఐద్వా జిల్లా కమిటీ తరఫున జోహార్లు అర్పిస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మీ ముందు పెట్టదలుచుకుంటున్నా. మహిళలకు సంబంధించి ఎలా ఉంటారు పోలీసులు అనేది కూడా మేము చెప్పదలుచుకున్నాం. దయచేసి మేము మాట్లాడే దానిలో పొరపాటులుగా కాకుండా కొంతమంది వీర జవాన్ల గురించి ఆఫీసర్ల గురించి మాట్లాడారు. వాస్తవంగా సక్సెస్గా ఏం చెప్పుకుంటామంటే ప్రతి కుటుంబానికి వారసులు ఉంటారు, ప్రతి రాజకీయ నాయకుడికి వారసులు ఉంటారు, అలాగే ఈ రోజున పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా వారసులు ఉన్నారు అనేది డిఎస్పీ గారు మాట్లాడిన తర్వాత మనందరికీ అర్థమైంది. ఈ రోజున ఎవరైతే వీరమరణం పొందారో వారి అడుగుజాడల్లో వారి వారసులుగా మేము నడుస్తున్నామని చెబుతూ ఆయన మాట్లాడిన సందర్భం చాలా గొప్ప విషయం, దానికి మేము అభినందిస్తున్నాం. అయితే మరణించిన వారే కాదు, పోలీస్ బ్రతికున్న వాళ్ళు ఆఫీసర్లు కూడా వారి వృత్తి రీత్యాలనే కాకుండా వారి డ్యూటీని సక్రమంగా నిర్వహిస్తారు అని చెప్పడానికి మేము ఒకటి రెండు ఉదాహరణలు చెప్పదలుచుకున్నాం. అధికార పార్టీలో ఉండి ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని ఎదుర్కొంటూ భరిస్తూ ఉండి కూడా చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలని చూసినప్పుడు అధికార పార్టీని అయినా సరే అడ్డగించి ఎవడైతే రాజకీయ నాయకుడు చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటున్నాడో వారికి అడుగులు చూపించిన ఘనత మన పోలీసు. అలాగే ఒక వ్యవసాయ కూలి మహిళ ఒక బాబ తన మాన ప్రాణాలు దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, నాకు రక్షణ కల్పించండి అని చెప్పేసి ఒక ఆఫీసర్ చుట్టూ రాజకీయ నాయకులు ఒత్తిడి చేసినా తను నిర్భయంగా నిలబడ్డది కాబట్టి నేను ఆమె పక్షానే ఉంటా అని చాటి చెప్పిన ఘనత మన పోలీసు. ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఈ రెండు సంఘటనల్లో నేనున్నా, ఈ సంఘటనలో పోలీస్ మంచి పోలీస్ అంటానికి నిరూపణ. అయితే కొన్ని చోట్ల కొన్ని సహజంగా వక్ర ధోరణితో మహిళలకి అన్యాయం జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవేంటంటే ఒక మహిళ చిన్న ఇష్యూ కోసం పోలీస్ స్టేషన్కి వస్తే ఆ ఇష్యూ చిన్నదైనా సరే వచ్చింది మహిళ కాబట్టి ఆవిడకి వినువు ఇవ్వాల్సిన అవసరం లేదనే సంఘటనలు కూడా మన పోలీస్ ద్వారానే మేము గమనించాం. ఇక్కడ ముఖ్యంగా చెప్పదలుచుకోవాల్సింది ఏంటంటే ఈ రోజున ఒక పోలీస్ ఆఫీసర్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని చాలా గర్వంగా వాళ్ళకి ట్రైనింగ్లో ఏదైతే చెప్పారో అదే పద్ధతిలో మేము ఈ సమాజాన్ని ఏలాలి, ఈ సమాజంలో ఉన్న రుపదల్ని తీసిపారేయడానికి మేము ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతోనే వస్తారు. ఇక్కడ గౌరవనీయులు ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రావు గారు ఉన్నారు, వారి దృష్టిలో పెట్టాలని చెప్పేసి ఒక విషయం చెప్పదలుచుకుంటున్నా. పనిచేస్తా ఉన్నారు, దయచేసి మీ ప్రభుత్వాలు ఏవైతే ప్రజల కోసం పనిచేస్తామంటున్నారో ఆ ప్రభుత్వాలు ఒక ఆఫీసర్ ప్రజల పక్షాన పనిచేయడానికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మేము ఐదుగా కోరుతా ఉన్నాం. ఈ రోజున ఒక ఆఫీసర్ నిర్భయంగా పగలనుగా రాత్రి పనిచేయడానికి వస్తున్నాడు అంటే
ముందుగా వాళ్ళకి హెడ్స్ అప్ చెప్పాల్సింది ఇక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్లకు కాదు, వారి కుటుంబంలో ఉన్న మహిళలకు. సహజంగా చిన్న ఇష్యూ వస్తే భార్య భర్తల మధ్య స్టేషన్కి పరిగెత్తాం, అయ్యా నా భర్త కొడుతున్నాడు లేదా నా మామ అనుమానిస్తున్నాడు అవమానిస్తున్నాడు అని చెప్తాం. కానీ వాళ్ళు సూర్యుడికి చంద్రుడికి టైం తెలియకుండా పనిచేస్తున్నప్పుడు వారితో సహజీవనం చేస్తున్న భార్య పిల్లలు ఏనాడు వాళ్ళని బయటికి తీసుకొచ్చిన సందర్భాలు ఉండవు. కనుక మేము ముందుగా ఆ మహిళలకి ధన్యవాదాలు చెప్పదలుచుకున్నాం. అలాగే ఈ రోజున ఎవరైతే ఆఫీసర్ తన డ్యూటీ నిర్వహిస్తున్నాడో వారికి ఒక రిక్వెస్ట్ మా మహిళా సంఘం నుంచి. ఒక మహిళ మీ స్టేషన్కి వచ్చింది అంటే ముందుగా కుటుంబంలో ఉన్న భర్త నుంచి అత్తమామ నుంచి సమస్య పరిష్కారం కాక, ఆ తర్వాత గ్రామంలో ఉన్న పెద్దలలో పరిష్కారం కాక ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ముందుకు వస్తాం. అలా వచ్చాం కదా అని మహిళల్ని తక్కువ చేసి చూడదు, చాలా ఓపికగా, ఎందుకంటే మీ సోదరు మీ అక్క మీ దగ్గరకు వచ్చిందని మీరు మాకు రక్షణ కల్పిస్తేనే రేపు మేము సమాజానికి సేవ చేయగలుగుతాం. ఈ రోజున మహిళ రోడ్డెక్కిన తన అత్యవసర పరిస్థితిని దాటి మాత్రమే ఈ రోజు రోడ్డెక్కుతుందని మేము పోలీస్ సోదరులు గమనించవలసిందిగా కోరుతాము. అలాగే ఈ రోజున ఎన్ని సందర్భాలు చెప్పుకున్నా మహిళలకి రక్షణ మాత్రం కరువైంది అనేది వాస్తవం. అది మేము పోలీసుల నుంచి మా ప్రశ్న కరువైందని మేము చెప్పట్లా, ఈ సమాజం నుంచే మహిళలకి రక్షణ కరువైంది. అందులో భాగంగానే మేము కొన్ని సందర్భాల్లో పోలీస్ వారి దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. ఆ వెళ్ళిన సందర్భంలో మేము అర్ధరాత్రి వచ్చాం కదా అని పదార్థ వాళ్ళమని మాత్రం అనుకోవద్దని, పోలీస్ స్టేషన్లో కూడా కొంతమంది మమ్మల్ని వీళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వస్తారు, ఎప్పుడు పడితే అప్పుడు రోడ్డు ఎక్కుతారు అనే ఒక చులకన భావంతో చూసిన సందర్భాన్ని మేము చూసాం. మహిళ ఏ రోజు కూడా ఇంట్లో అన్ని సౌకర్యంగా ఉంటే సమాజం తనని బాగానే చూస్తుంది అంటే బయటికి రాదు, అలా జరిగే పక్షంలోనే బయటకు వస్తా ఉంది. దాన్ని గమనించి రాబోయే కాలంలో ఫ్రెండ్లీ పోలీస్ గారే కాకుండా ఈ రోజున ఒక సోదరుడిగా మీ సహాయ సహకారాలు మహిళలకు అందించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఉద్యమం చేసే సందర్భంలో మీతో పోరాటానికి వచ్చిన సందర్భాలు ఉంటే ఆ సమస్యని బట్టే మీ మీదకి వస్తాను తప్ప మాకు వ్యక్తిగతంగా ఎలాంటి వేరే ప్రేషజాలు లేవు. మేము ఎప్పుడు ఫ్రెండ్లీగానే ఉంటాం పోలీసులతో. అలాగే ఈ రోజున ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులు, దయచేసి వారు పోలీస్ వారికి వారి డ్యూటీని వారు సక్రమంగా చేసిన రోజున రాష్ట్ర ప్రభుత్వం కూడా వారిని వారి డ్యూటీని సక్రమంగా చేయించడానికి సరైన మార్గంలో నడిపించడానికి వారికి పూర్తి అధికారాలు ఇవ్వాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఈ రోజున ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు, మహిళల పక్షాన్ని మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ. ప్రాణాలు కోల్పోయినటువంటి పోలీస్ అమరవీరులందరికీ మా జిల్లా కమిటీ తరఫున జోహార్లు తెలుపుకుంటా ఉన్నాం. డిఎస్పీ గారు, సీనియర్ సిటిజన్స్, అదేవిధంగా మహిళా సంఘం నాయకులు మాట్లాడారు. విద్యార్థుల పక్షానికి వచ్చేసరికి గవర్నమెంట్ సెక్టార్లో ఎన్ని సెక్టార్లు ఉన్నా సరే విద్యార్థులు మార్నింగ్ 8 వెళ్ళి ఈవినింగ్ ఇలా వచ్చే సెక్టార్స్ ఉంటాయి తప్ప 24 గంటలు ప్రజల్లో విద్యార్థుల్లో విద్యార్థుల బాధలు తెలుసుకునేవి మాత్రం ఒక పోలీస్ సెక్టారే. విద్యార్థులు ఏ రోజున వారి ప్రాబ్లమ్స్ మీద ఏమైనా యాసేషన్స్ చేయాలి అంటే రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఉంది. రోడ్ ఎక్కారు అంటే విద్యార్థులు అన్ని స్టేజెస్ దాటుకొని వచ్చిన తర్వాత రోడ్ ఎక్కుతారు. వాస్తవానికి పోలీసులకి మా మీద ఎటువంటి కక్షలు ఉండవు, కానీ రాజకీయ నాయకుల ఒకటి దిశగా కొన్నిసార్లు మనమే దెబ్బలు పడాల్సి ఉంటుంది, అదేవిధంగా అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. డిఎస్పీ గారు విద్యార్థుల పక్షాన ఏమైనా సజెషన్స్ ఉంటే తీసుకుంటా ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నాం సార్. విద్యార్థి నాయకులైనా విద్యార్థి సంఘాలైనా విద్యార్థులైనా సరే వారి హక్కులు కాపాడటం కోసం కొన్ని కొన్నిసార్లు ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటా ఉంటుంది. లాస్ట్ మంత్ లో పెండింగ్ లో ఉన్న 3,300 స్కాలర్షిప్ల కోసం రాష్ట్రం మొత్తం ఉద్యమాలు జరిగాయి సార్. దానికి సంబంధించి అనేక మంది విద్యార్థి నాయకుల మీద ఎన్నో కేసులు పెట్టారు సార్. ఆ కేసులకు సంబంధించి ఇందాక సార్ చెప్పారు,
సంఘ విద్రోహ శక్తుల నుంచి సమాజాన్ని కాపాడటం కోసం పోలీస్ వ్యవస్థ ఉంది అని, పోలీస్ వ్యవస్థ నిజంగా సమాజ శ్రేయస్ కోసం ఉంటుంది, విద్యార్థి సంఘాలు విద్యార్థి శ్రేయస్ కోసం పనిచేస్తూ ఉంటాయి, ఇద్దరు సమన్వయంగా పనిచేస్తే ఇటు విద్యార్థికి సమాజానికి రెండు వైపులా ఉపయోగంగా ఉంటుంది సార్. వారి మీద పెట్టిన కేసులు, వారు చేయాల్సిన ప్రొటెస్ట్ కి మీ వంతుగా మీరు కూడా సహకారం అందిస్తే విద్యార్థులు రోడ్డు ఎక్కాల్సిన అవసరం ఉండదు సార్. ఇది మా విన్నపం. అయితే పోలీస్ వ్యవస్థ అంటే ఒక భయం ఉంటుంది తప్ప మీరు అన్నట్టు ఫ్రెండ్లీ పోలీస్ అనేది తీసుకురావడానికి మీరు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. ఒక భయం మీద అవగాహన ఉంటే ఇక్కడ పోలీస్ అని ఉన్నాడు మనం బయట అవుతారేమో, నేను పోలీస్ అని ఉన్నాడు మనల్ని కొడతారేమో అనే భయం తప్ప ఫ్రెండ్లీ పోలీస్ ని మీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ద్వారా ముందుకు తీసుకెళ్ళవచ్చు సార్. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా విద్యార్థి సంఘాల తరఫున పోలీస్ అందరికి ఎప్పుడు మా వంతుగా సహకారం అందిస్తామని తెలియజేస్తూ థ్యాంక్ యూ స్టూడెంట్స్. In our college, with an objective to empower girl students to make our college campus a safe place for girl students. The aim at creating awareness of their rights and responsibilities. It also provides a platform for women to share their experiences and views regarding their status in society and to suggest ways to improve and empower themselves. The CEL stands for facilitating women empowerment through guest lectures, seminars, awareness programs and other welfare activities to make them dream big and work together to realize their dreams. Today I will avail the opportunity on this occasion to express my heartfelt gratitude to all the police officers who put their uniform for our safety and welfare. There are four pillars on which you can build a platform to reach the limits of success. That is dedication, devotion, discipline and determination. And it is well followed by police force. We are ordinary citizens of India where our real heroes, police keep us secure and safe. We enjoy our freedom because of them only. We should love to give a huge shout out and our heartfelt thanks to all they have been doing for us and for our country. I want to say thank you to all the police officers who serve our communities, keep us safe, protect the absurd, keep getting out and going each and every day and do it with little thanks. We provide safe environment for our girls on campus, but we know it very well, it cannot be done without help of police officers. In this aspect, Sakti team is a special wing initiated by police department for the welfare of girls. Sakti team is a true driving force for modern civilization, which relentlessly demonstrated high degree of professionalism in supporting and rescuing girl students. The way they extend support at times of need is truly admirable. I request dignitaries on the dais to give permission to Sakti team to make every girl part of Sakti team on our campus also. We will be grateful to you if you arrange or give permission to arrange a workshop on our campus for girl students to teach them how to protect themselves and live a decent life. Let's join hands with police for better law and order, maintenance to become a responsible citizen of India and make India a better place to live on. We should like to join our hands with police in this regard and we assure them that we would host workshop together with Sakti team. Thank you and thank you. ముందుగా పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించిన పోలీసు అధికారులకు నా హృదయపూర్వక నమస్కారములు. థ్యాంక్ యూ డిఎస్పీ సార్ ఫర్ అరేంజింగ్ దిస్ సెమినార్ ఇన్ ఆర్ కాలేజ్. పోలీసులు అంటే ఇష్టమా లేదా ఇష్టం లేదా అన్న ప్రశ్నకు చాలా మంది నుండి వచ్చే సమాధానం పోలీసులు అంటే ఇష్టమే కానీ కఠినంగా ఉంటారండి. కఠినంగాను ఏ విధంగా కఠినంగా ఉంటారు అని ప్రశ్నకు చాలా మంది నుండి వచ్చే సమాధానం
హెల్మెట్ ధరించలేదు అందుకోసం జరిమానా వేశారని, జస్ట్ సీట్ బెల్ట్ వేసుకోలేదు అందుకోసం జరిమానా వేశారు, నిన్ను ఓవర్టేక్ చేశాను నా బైక్ ని అందుకోసం కూడా జరిమానా వేయాలంటారా, లేదా నేను మైనర్ ని నా ఫాదర్ బైక్ ని డ్రైవ్ చేశాను దాంట్లో తప్పే ఉంది దాంట్లో కూడా జరిమానా వేయాలా? ఇలాంటి సవాభిప్రాయంతో మనం ఎప్పుడూ ఉంటూ ఉంటాం. కానీ మన రక్షణ కోసం మన జీవితాలు బాగుండాలని వారు తప్పిస్తున్నారని చాలా తక్కువ మంది వారిని గుర్తిస్తుంటారు. ఇలాంటి సదాభిప్రాయంతో నేను కూడా మొదట్లో అంతే ఉండేది. కానీ ఒక పది నిమిషాల సంఘటన పోలీస్ అంటే ఏంటో నాకు రుజువు చేసింది, పోలీసు మీద నాకున్న అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసింది. నాకు 14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నేను నా కుటుంబ సభ్యులు బస్సులో ప్రయాణమయ్యాం. మేమంతా ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు ఒక కో ప్యాసింజర్ ఆ ప్లాట్ఫామ్ మీదకి ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇందులో అన్ఫార్చునేట్లీ ద ట్రైన్ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ అండ్ ఇట్స్ మూవింగ్ స్లోలీ. అప్పుడు ఆ ప్యాసింజర్ ఇంకా ఫాస్ట్ గా పరిగెత్తి ఆ ట్రైన్ లోపలికి వెళ్ళడానికి ట్రై చేశాడు. ఆ ప్రయత్నంలో ఆ బోగి మధ్యలో ఆ బోగి గేట్ క్లోజ్ అయిపోయి ఆ పట్టాల మధ్యలో ఇరికిపోయి వేలాడుతూ కనిపెట్టాడు ప్లాట్ఫామ్. ఇదంతా అబ్జర్వ్ చేసిన అక్కడ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అక్కడికి త్వరగా వచ్చేసి అతన్ని పైకి లేపి బోగిలోకి ఎక్కించారు. అతనికి మళ్ళీ ఒక జీవితాన్ని ప్రసాదించిన ఘనత పోలీసులదే అని మనం గుర్తు చేసుకుంటాం. మన బాధ్యతను తమ భుజాల మీద వేసుకొని మన కోసం కంటికి అప్పలా ఇప్పుడు రక్షించే గొప్ప వ్యక్తి పోలీస్ అని మనం గుర్తించాలి. 1959 అక్టోబర్ 21 చైనా ఇండియాకి సరిహద్దుల్లో జరిగిన వార్ లో ఒక 10 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయారు. వారి చివరి రక్త బొట్టు వరకు పోరాడి మరీ అమరవీరులయ్యారు. అలాంటి అమరవీరుని స్మరించుకుంటూ భారతదేశం అక్టోబర్ 21 ఏటా పోలీస్ కమమరేషన్ డేగా ప్రకటించింది. అలాంటి కమమరేషన్ డేలో నేటి యువతకు ఎంతో అవగాహన కల్పిస్తూ వాటిని స్మరించుకునే అవకాశం కల్పిస్తున్నందుకు పోలీస్ అధికారులకు మరియు మరొకసారి ధన్యవాదాలు జరుపుకుంటున్నాను. And our college management and every citizen who are seated here in this auditorium. నా పేరు గ్రేస్ పిస్కిల్లా, నేను సెకండ్ ఇయర్ బీటెక్ చదువుతున్నాను. ప్రతి దేశంలో చట్టం అనేది అవసరం. చట్టం మనకి సమాధానాన్ని కాపాడేలా సహాయం చేస్తుంది. ఆ చట్టాన్ని సమాధానాన్ని కాపాడే వ్యక్తే పోలీస్. ప్రతి ఉద్యోగి సుమారు 9 గంటల నుంచి 10 గంటల వరకు వర్క్ చేస్తూ ఉంటారు ప్రతిరోజు. కానీ పోలీస్ 24/7 వర్క్ చేస్తూనే ఉంటారు మన కోసం. పోలీస్ వారిని నేను చాలా గౌరవిస్తున్నాను మీరు చేసే సర్వీస్ని బట్టి. ప్రతిరోజు మీరు మీ లైఫ్ని రిస్క్లో పెడుతున్నారు మన దేశాన్ని కాపాడటానికి. అండ్ ఐ వాంట్ టు కాల్ దెమ్ యాజ్ సూపర్ హీరోస్. దోస్ హూ ఆర్ సూపర్ హీరోస్ మీన్స్ హూ రిస్క్ దేర్ లైఫ్ ఎవ్రీడే టు ప్రొటెక్ట్ అవర్ వరల్డ్. We thank you, sir, for doing this service to our nation. And prati roju vallu puttune levanne garvanga badge pettukuntaru. Malli nenu night ki vachi badge teeyadaniki untano ledo ane aalochanthane pettukoni manakosam struggle cheyadaniki intlo nunchi ee kutumbanni vichipetti vaari santoshalu chinna chinna santoshalu kuda vichipetti bayatiki vastaru. Adhe vidhanga manam festivals chestunte unte vaallu mana kaapulaga పండగల్ని ఫ్యామిలీని వదిలేసి బయటకు వస్తారు. వాళ్ళు ఎంతో త్యాగం చేస్తున్నారు. వాళ్ళ జీవితాల్లో చాలా వాటిని మిస్ అయ్యి మన కోసం స్ట్రగుల్ అవుతున్నారు. When I entered into this auditorium, I was embraced by the highlighted comment that they gave it today for our tomorrow. It's a wonderful statement. Yes, police are the ones who are sacrificing that today for our tomorrow. And we never forget your sacrifice, sir. Your sacrifice for people memorable forever. That statement was also a very good statement that was stated on that banner. And we are thanking you for your valuable service. And thank you for giving me this golden, wonderful opportunity. Thank you. Hey, Sitanya, I'm B.Tech second year chodutunnanu, CSE department. Munduga nenu cheppadalchukunnadi entante, మనం ఏదైనా ఒక వృత్తి ఎంచుకోవాలనుకుంటే దానికి ఒక లక్ష్యం ఉంటుంది. మనం చాలా మంది ఆ లక్ష్యాన్ని మనకి మన కుటుంబ సభ్యులకు మాత్రమే ఉపయోగిస్తాము. ఎటువంటి ప్రతిఫలం కృతజ్ఞత ఆశించకుండా మన కోసం పనిచేసేది పోలీస్ వాళ్ళు మాత్రమే. పోలీస్ అనేది ఒక వృత్తి కాదు,
అదొక వే ఆఫ్ లివింగ్ బ్రతకటం అంటాము. తండ్రి దానితో పాటు దానికి లక్ష్యం, డెడికేషన్, డిటర్మినేషన్ కూడా చాలా కావాలి ముఖ్యం అందరికి. అందుకే నేను ఈ పోలీసు అందరికీ నా జోహార్లు తెలుపుకుంటున్నాను స్టూడెంట్స్ తరఫున. దాంతోపాటు నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది. నేను పదిహేళ్ళ వయసులో అప్పుడు బెంజ్ సర్కిల్లో బండి మీద వెళ్తున్నప్పుడు ఒక కానిస్టేబుల్ నన్ను ఆపారు. బండి ఆపి నువ్వు దిగి మీ పేరెంట్స్కి కాల్ చేయన్నారు. పేరెంట్స్ కాల్ చేశాను, వాళ్ళు వచ్చారు మా పోలీసు దగ్గరికి. వచ్చి ఒక మాట అన్నారు, మీ అబ్బాయికి లైసెన్స్ కానీ వెళ్ళలేరు ఉందా అన్నారు. లేరని చెప్పారు మా పేరెంట్స్. దాని తర్వాత మీ అబ్బాయి 300 ఫైన్ కట్టాలి, ఇప్పుడు హెల్మెట్ లేదు లైసెన్స్ లేకుండా నడిపినందుకు అన్నారు. దాని తర్వాత మా పేరెంట్స్ అన్నారు, ఈ ఒకసారి క్షమించి వదిలేయండి, నెక్స్ట్ టైం జరగకుండా చూసుకుంటామని. కానీ ఆ పోలీస్ అన్నారు, అప్పుడు మేము ఫైన్ కట్టుకుని మేము వదిలేస్తే మీరు మళ్ళీ నెక్స్ట్ టైం రిపీట్ చేస్తారు, ఈ ఒక 300 కాస్ట్ మీ అబ్బాయి జీవితానికి ఆపడచ్చు ఫ్యూచర్లో అన్నారు. దానికి మా పేరెంట్స్ చాలా ఆనందపడి వెంటనే ఆలోచించకుండా డబ్బులు కట్టేసి ఫైన్ నెక్స్ట్ టైం రిపీట్ చేయకుండా చూసుకుంటా అని చెప్పారు. అంత మంచి కౌన్సిలింగ్ ఇచ్చారు అప్పుడు మా పేరెంట్స్కి పోలీస్ అయినా. నేనేం చెప్పదలుచుకున్నానంటే రెండు చేతులు కలుస్తేనే చప్పట్లు వస్తాయి. దాంతోపాటు ఒక కార్యక్రమం చేపట్టాలంటే రెండు చేతులు కలవాలి. అలాగే సమాజంలో పోలీసులు అనే వ్యవస్థ కలిస్తే ఒక మంచి సమాజం కానీ మనం నిర్మించవచ్చు. దాని ద్వారా ఏంటంటే ఎటువంటి చెడు దుర్దేశం కానీ ఏమి జరగవు ఇంకా ఫ్యూచర్లో మనకి. నాకు తెలిసి ఇది ఖచ్చితంగా జరుగుతుంది, జరగబోతుంది కూడా. నేను ఒకసారి లైక్ ఎవ్రీవన్ ఒక ఎక్స్పీరియన్స్ లాగా నేను మా ఫాదర్ దసరా టెంపుల్ కి వెళ్ళి వస్తున్నాం. చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. సో ఐ వాజ్ ఆస్కింగ్ మై ఫాదర్, ఐ వాజ్ లైక్ 12 ఇయర్స్ ఆర్ సో. మా ఫాదర్తో అంటున్నాను, ఎందుకు ఎంతమంది పోలీసు, అసలు పోలీసు లేకపోతే సొసైటీ ఏమవుతుంది, ఏం కాదు కదా, మనం ఎలాగో వెళ్ళి ఆర్గనైజ్డ్గా ఉన్నాం. సో హీ సింప్లీ సెడ్, ఓకే ఇప్పుడు మనం గుడికి వచ్చాం, ఈ లైన్స్ ఉన్నాయి, క్యూస్ ఉన్నాయి, టెంపుల్ ఉంది, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఉంది, ఇలా ఉంటేనే ఇంత రష్ని కంట్రోల్ చేయగలుగుతున్నాము, ఒకవేళ ఏది లేకపోతే ఎలా ఉంటుంది. ఐ వాజ్ లైక్ ఏమో నార్మల్గా ఉంటుంది, కాకపోతే మొత్తం గొడవ గొడవగా ఉంటుంది, ఏదో జరుగుతున్నట్టు ఉంటుంది, టెంపుల్లానే ఉంటుంది. సో దాట్ ఈస్ వెన్ మై ఫాదర్ సెడ్, దిస్ ఈజ్ అవర్ సొసైటీ, దిస్ ఈజ్ హౌ అవర్ సొసైటీ విల్ బీ వితౌట్ ద పోలీస్ ఆఫీసర్స్, దట్ ఈస్ హౌ క్లమ్జీ అవర్ సొసైటీ విల్ బీ వితౌట్ ద పోలీస్ ఆఫీసర్స్. ఈ లైన్స్ అవన్నీ ఎలా అయితే మనల్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నాయో, బట్ దోస్ ఆర్ నాట్ ద రిస్ట్రిక్షన్స్, those are the rules and regulations in the protocols. And he also said that festivals ni manandram mana families tho enjoy chestam, new year roju mana mana families tho friends tho kalisi road me tirugutu untam, but police vallu matram vaalla family ki dooranga untu mana kosam manalni protect chestu road me untaru. Enduku he said that one way, manam mana family ki safe ga vellent varaku vaallu vaalla families ekkirki vellam. సో వాళ్ళంతా కష్టపడి చేస్తున్నారు కూడా మన ఫ్యామిలీ దగ్గరికి మమ్మల్ని సేఫ్ చేయడం. ఆల్ ద పోలీస్ మెన్ ఆర్ కంప్లీట్లీ సెల్ఫ్లెస్ అండ్ దాట్ డే ఐ అండర్స్టూడ్ దట్ పోలీస్ మేక్ దిస్ నేషన్ అండ్ దిస్ సొసైటీ సెక్యూర్ అండ్ కంప్లీట్. థ్యాంక్ యూ. పోలీస్ అనేవాడు సమాజానికి స్నేహితుడు, ప్రజలందరికి స్నేహితుడు, తన ఫ్యామిలీని, తన టైంని, మొత్తం మన శ్రేయస్సు కోసం, మన బావు కోసం త్యాగం చేస్తారు. పోలీస్ అంటే త్యాగం ఉంటుంది, ఎంత తెగ ఉంటే కానీ పోలీస్ అవ్వదు. పోలీస్కి ఉండే మొట్టమొదటి క్వాలిటీ త్యాగం. త్యాగం అంటే మనం ఇప్పుడు సినిమా చూస్తూ ఉంటాం, ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక హీరో వస్తాడు కాపాడు, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి అక్కడికి ఒక హీరో వస్తాడు. ఇప్పుడు మన రియల్ లైఫ్లో మనకు ఒక ఏదైనా ప్రాబ్లం వస్తే మనం వచ్చి కాపాడే ఒకే ఒక హీరో పోలీస్. నాకు ఒక చిన్న సిచ్యువేషన్ ఉంది, దాన్ని షేర్ చేసుకున్నాను. మా ఫ్రెండ్ రోడ్డు ప్రయాణం చేసినప్పుడు దానికి యాక్సిడెంట్ అయింది. అప్పుడు చుట్టూ ఉన్న జనాలు అందరూ యాక్సిడెంట్ చూసి ఆగి వాళ్ళకి వచ్చి చుట్టూ చేయడం కూర్చున్నారు, అలా చూస్తూ ఉండిపోయారు. కానీ ఎక్కడో దూరంగా ఉన్న పోలీస్ పరిగెత్తుకుండా వచ్చి అంబులెన్స్కి ఫోన్ చేసి తనని హాస్పిటల్కి తీసుకెళ్ళి తన ప్రాణాలను కాపాడాడు. ఆ పోలీస్కి మా ఫ్రెండ్ ఏమని తెలుసా, లేకపోతే ఏమన్నా పరిచయం ఉందా? కానీ ఎటువంటి పరిచయం లేకపోయినా తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి పోలీస్ పాటుపడ్డాడు. మా స్నేహితుడు వాళ్ళ పేరెంట్స్ ఆ పోలీస్ని దేవుళ్ళ భావించారు. ఇంత
ఇంత చేసిన పోలీసులకి మనం కూడా తిరిగి ఏదో ఒక సహాయం చేయాలి. సహాయం అంటే ఏంటో కాదు, వాళ్ళు పెట్టిన రూల్స్ ని ఒక్కొక్కటిగా ఫాలో చేస్తే వాళ్ళకి ఎంతో హెల్ప్ చేసి వాళ్ళు మొత్తం మనం కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. యూ షుడ్ జాయిన్ అవర్ హ్యాండ్స్ విత్ పోలీస్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్. మనం వాళ్ళతో కే కలిపి పనిచేస్తే మనం ఊహించిన దానికంటే మన కంట్రీ ఇంకా అభివృద్ధి అవుతుంది. యుల్ సీ ఏ వెల్ డెవలప్డ్ నేషన్ సూన్. వెరీ ఫౌండ్ డాక్టర్ కూడా అంటే రాత్రి అపరాత్రి ఉండదు. పేషెంట్ ఎప్పుడు కాల్ చేసి చెప్పాలని ఇక్కడికి రావడంలో ఆలస్యం అవడానికి కూడా కారణం రాబోయే ముందు ఒక వృద్ధ మహిళ రావడం, దూరంతో ఉండడం కొంచెం ఆలస్యమైంది. కొంచెం వచ్చిన తర్వాత టక్మన్ తన సీట్ కనిపిస్తుంది. అంటే మొక్కలు తన మొక్కలు కూడా మిషన్ తెచ్చి, ఎందుకని ఆ జాబ్లో ప్లస్ మైనస్ అనే ఉంటుంది, ఏం చేయాలి ఏంటంటే. ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ సొసైటీ. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, హౌ పోలీస్ ఆర్ హౌ పబ్లిక్ అనేది కూడా ఇది అర్థం చేసుకోవాలి. ఒక సినిమాలో పోలీస్ స్టేషన్లో ఒక దమ్మును కొడుతుంటే విలేకరు అడుగుతాడు, ఏంటంటే ఎలా కొడుతున్నాడు, మీరు కొట్టకపోతే చెప్పరండి అని చెప్తాడు ఎస్ఐగా. తర్వాత ఆమెకి ఇంట్లో కూడా ఇలా కొట్టకూడదు, రూల్స్ ప్రకారం రెగ్యులేషన్స్ ప్రకారం అలా చేయకూడదు అని చెప్పిన తర్వాత పోలీస్ ఆఫీసర్ కామ్ అవుతాడు. అదే విలేకరికి పర్స్ కొట్టేసిన దొంగను తీసుకొచ్చినప్పుడు, అతను కంప్లైంట్ చేసినప్పుడు ఆ దొంగను తీసుకొచ్చినప్పుడు ఆ దొంగను అడుగుతాడు పోలీస్ ఆఫీసర్, ఏమయ్యా పర్స్ కొట్టేసావా, కొట్టలేసారు అయితే వెళ్ళిపో ఉంటాడు. దీనికి సార్ మీరే కొట్టేశారండి ఆ పర్సు, మీరు ఎలా వదిలేస్తున్నారండి, అదేంటండి కొట్టకూడదు కదా, మీరే చెప్పారు కదా దొంగలు కొట్టకూడదు కదా. లేదు సార్ ఎన్న తీసుకెళ్ళారు సార్ అంటే, రెండు కొట్టగానే వెంటనే అతను పర్స్ ఇస్తారు. ఒకటి రెండో ఎగ్జాంపుల్ క్షణక్షణం సినిమా చూస్తుంటారు మీరు. ఒక పొలిటీషియన్ తన్ అక్కడ ఉన్న ఎస్ఐని అబ్స్ట్రక్ట్ చేస్తే పోలీస్ స్టేషన్ తీసుకొస్తే నేను పలానా వాళ్ళ తాగుతాను ఇంకా పలానా వాళ్ళ తగ్గుతా అని చెప్తాడు. అప్పుడు అక్కడ ఉన్న సీఐ గారు చెప్తారు రెండు పీటర్ని వాడు ఫోన్ చేసిన తర్వాత సారీ చెప్తాం. దిస్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ పబ్లిక్, నాట్ ద పోలీస్, నాట్ ద లీడర్స్, నాట్ ద సంబడి ఎల్స్. మనం ఎలా చూస్తాం అనేది. ఉదాహరణకి ఒక సైకియాట్రీ డాక్టర్ ఉంటాడు. సైకియాట్రీ అంటే ఏంటి, ఎనీ బిహేవియర్ ఎబ్నార్మాలిటీ వాళ్ళకున్న సమస్య వాళ్ళకి తెలిస్తే దాన్ని న్యూరోసిస్ అంట, వాళ్ళకున్న సైకియాట్రిక్ ప్రాబ్లం వాళ్ళకి తెలియకపోతే సైకోసిస్ అంట. సైకియాట్రిక్ డాక్టర్ దగ్గరికి ఎలా అంటే ఏమనుకుంటారు అంతా, అమ్మో పిచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాడంటే పిచ్చు అనుకుంటారు అని చాలామంది వెళ్తారు. చాలా అడ్వాన్స్డ్ సొసైటీలో చదువు మీద కాన్సన్ట్రేషన్ లేకపోతే లేకపోతే అప్సర్ ఓసిడీస్ ఉన్నాయి, కంపల్సరీ డిజార్డర్స్, దే కన్సల్ట్ సైకియాట్రిస్ట్, కంఫర్టబుల్కి వెళ్ళి తీసుకుని వచ్చేస్తారు ఒపీనియన్. అదే ఇండియాలో అయితే తీసుకోరు, ఆలోచన తేడా వస్తేనే తీసుకోరు. ఎందుకు తీసుకోరు, ఒక ఫోబియా ఉంటుంది. సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే ఎవరైనా చూస్తే పిచ్చని అనుకుంటాం. అలాగే పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి కూడా చాలామంది స్టేషన్కి వెళ్తే కంప్లైంట్స్ చెప్పడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి భారతదేశంలో ఉన్నదన్నమాట వాస్తవం. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పోలీస్ స్టేషన్కి వెళ్ళడాన్ని చిన్నతనంగా భావిస్తారు. ఇంట్లో పేరెంట్సే చాలా సందర్భాల్లో ఆడపిల్లలకి జరిగినా మగపిల్లలకి జరిగినా అక్కడికి ఎందుకు, అందరికీ తెలుస్తుంది, దిస్ ఇస్ ద యాటిట్యూడ్. అలాగే ఇందాక అయితే మేడం చెప్పారు, ఎస్ ఎవరైనా న్యాయం కోసం రావచ్చు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది అసందర్భం. న్యాయం కోసం వచ్చినప్పుడు న్యాయం చేయాల్సింది. పోలీస్ కేసులు చాలా వరకు మనకి ఎంత ఫెయిల్ కేసులు ఉంటాయో ఇబ్బంది పెట్టే కేసులు కూడా పెట్టే సందర్భాలు మన దేశంలో ఉన్నాయి, మన రాష్ట్రంలో ఉన్నాయి, మన నియోజకవర్గంలో ఉన్నాయి, మన గ్రామాల్లో ఉన్నాయి, ఇవన్నీ సహజం. కాబట్టి ఒక డాక్టర్ దగ్గరికి ఎవరైనా జ్వరం వస్తే ఎన్ని రోజులు అనే దాన్ని బట్టి తక్కువ డేస్ అయితే కొన్ని జబ్బులు ఆలోచిస్తాం, ఎక్కువ డేస్ అయితే కొన్ని జబ్బులు ఆలోచిస్తాం. అలాగే పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసేటప్పుడు అట్లే ఆలోచిస్తారు, ఏమై ఉండొచ్చు కారణాలు, వాట్ ఆర్ ద రీజన్స్, మీరు ఎవరు కాదు, ఎందుకు ఇన్సిడెంట్ జరిగింది,
దీనికి కారణం ఏంటని కొంత క్వశ్చన్ వేస్తారు. బికాస్ డయాగ్నోసిస్ రావడానికి డాక్టర్ ఎంత కష్టపడతాడు, ఫ్యాక్ట్ రావడానికి కూడా పోలీస్ కష్టపడతారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే కొంత క్వశ్చన్ వేస్తారే, ప్రతి వాళ్ళని సస్పెక్ట్ చేస్తారు. సస్పెక్ట్ చేయడమే పోలీస్ లక్షణం, అది వాళ్ళ లక్షణం. మీ అందరికీ తెలుసు మేము ఎప్పుడు అనుకోలే సైబర్ పోలీస్ స్టేషన్లు వస్తాయని. సో నేరంలో కూడా అడ్వాన్స్మెంట్ పెరిగింది, తెలివితేటలంతా ఇలాంటి వాళ్ళకే ఉంటాయి. వాటిని ఛేదించడానికి కూడా పోలీసులు కొత్తగా వి హ్యావ్ టు డెవలప్ టెక్నాలజీస్. సో ఎట్ ద ఎండ్ వాట్ ఐ వాంట్ టు సే ఈజ్, ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకోండి, మన కాలేజీలో ర్యాగింగ్ తీసుకోండి, హౌ పాజిటివ్ మీరు ఆలోచించండి ఒకసారి, మనసులో చేసుకొని మనం ఏం చేస్తాం, మన జూనియర్స్ ఎలా ఉంటాం, మనం ఎలా ఉంటాం, ఒకసారి థింక్ అబౌట్. ఎందుకు చెప్పానంటే చేసేటప్పుడు సరదాగానే ఉంటుంది, కానీ సరదాగా చేసేటప్పుడు కూడా సరదాగా పేరడి మీ ఫాదర్ మీ మదర్ ఏంటని గట్టి అడిగినా కూడా బాధపడే పిల్లలు ఉంటారు, నొచ్చుకునే పిల్లలు ఉంటారు, మనసు నొచ్చుకునే పిల్లలు ఉంటారు, చాలా హైలీ సెన్సిటివ్గా ఉంటారు. మాట్లాడితే ముడుచుకుపోయే మగపిల్లల్ని చాలామంది చూశాను డాక్టర్లు, మాట్లాడితేనే ముడుచుకుపోయే పిల్లల్ని, గట్టిగా మాట్లాడే క్లాస్మేట్స్ దగ్గర కూడా కానీ క్లాస్మేట్స్ నేను. సో ఏంటనేది ఎన్ని ఏంటంటే హోలిస్టిక్గా చూడాలి, ఒక ఇష్యూని ఇంటోటో చూడాలి, మల్టిపుల్ యాంగిల్స్లో చూడాలి. ఖచ్చితంగా ఇంటర్ స్టేట్ కానీ ఇంట్రా స్టేట్ కానీ శాంతి భద్రతల్ని పరిరక్షించేటప్పుడు ఈ పరిరక్షణలో భాగంగా ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థ అయినటువంటి పోలీసు కానీ ఆర్మీ కానీ నేవీ కానీ ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడిన వారే ఈ రక్షణ వ్యవస్థలోని వారు. కాబట్టి ఇలాంటి వారికి మనం అండదగలివ్వాలా, మనం కాస్తంత సైడ్ ఫార్వర్డ్ ఉంటే వాళ్ళ మీద బటన్ కూడా తగ్గుతుంది. ఉదాహరణకి ట్రాఫిక్ రూల్స్ మనం ఫాలో అవుతున్నాం అనుకో, బటన్ తగ్గుతుంది. ఇందాక చెప్పారు టెంపుల్స్ దేవుడి దగ్గరికి వెళ్తాం, కానీ నైజమేంటి ముందు వెళ్ళిపోవాల్సిందే, నెట్టుకునే వెళ్ళిపోవాల్సిందే. సో యాటిట్యూడ్ కూడా మనం చేంజ్ అయితే వాళ్ళు మరింత మెరుగ్గా ఇలాంటి చిన్న చిన్న లేకపోతే పెద్దవాళ్ళ మీద మనం అనుకునే ఫ్రెండ్లీ పోలీసుల మీద కాన్సన్ట్రేట్ చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. మూడవది ఈటర్ ఇప్పుడు ఇంజనీరింగ్ చదివిన పిల్లలు కూడా కానిస్టేబుల్స్గా చూస్తున్న రోజులు ఎడ్యుకేటెడ్ పోలీసు ఉంది ఇప్పుడు. కాబట్టి మనమంతా కూడా మనం వాళ్ళ పాత్రని పోషించాలా, అలాగే పోలీసు వారు కూడా ఖచ్చితంగా ఫ్రెండ్లీ క్లోజ్ పోలీసు ఉండాల్సిందే. ఆ క్రమంలో కొంతమంది లీగల్స్ తీసుకుంటారు, కొంతమంది ఇబ్బంది పడతారు, ఏంటి ఇట్లా అడిగారు ఏమో క్యారీ చేస్తారు, ఇట్లా చేశారు అట్లా చేశారు, కానీ పోలీసులకు తెలియదు కదా దే వాంట్ టు. ఏది ఏమైనప్పటికీ మారాల్సిన అంశాలు పబ్లిక్ నుంచే ఎలా ఉన్నాయో వ్యవస్థ నుంచి కూడా ప్రతి వ్యవస్థలో అలా ఉంటాయి. పబ్లిక్ అంతా ఒకటి కాదు, పోలీస్ అంతా పోలీసులో ఉన్న వాళ్ళంతా ఒకటి కాదు. ప్రాణాలని సైతం పణంగా పెట్టి మన శాంతి భద్రతల కోసం, అది విదేశాలతో కావచ్చు స్వదేశంతో కావచ్చు, కర్తవ్య నిర్వహణలో ఉన్న ప్రతి గొప్ప పోలీసుకి శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తాను.